హైదరాబాద్ లో వాటర్ ట్యాంక్ ప్రారంభోత్సవం గొడవకు దారితీసింది. ఎల్బీ నగర్ లోను ప్రోటోకాల్ సమస్య తలెత్తింది. చెప్పిన టైం కంటే ముందుగానే ఎలా ప్రారంభోత్సవం చేస్తారంటూ ఎంపీ రేవంత్ రెడ్డి ఆందోళనకు దిగారు. మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని ఎంపీ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఎల్బీ నగర్ సర్కిల్ పరిధిలోని వాసవి నగర్ లో వాటర్ ట్యాంక్ ప్రారంభోత్సవంలో ఈ ఘటన జరిగింది. ముందు నిర్ణయించిన సమయం కంటే ముందే ప్రారంభించడంపై రేవంత్ రెడ్డి అనుచరులు ఆందోళనకు దిగారు. ప్రతిసారి ఇలాగే తప్పించుకుపోయే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా కార్యకర్తలతో పాటు ర్యాలీ చేపడుతుండగా పోలీసులు అరెస్టు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు నినాదాలు చేశారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అడిగి తెలుసుకుందాం. నుమాన్, ఏంటిది, ఏం జరుగుతోంది, అసలు అక్కడ ఏం జరిగింది, మొత్తానికి ప్రోటోకాల్ ఫైట్ పై పూర్తి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? కాంతి, అంటే ఇటు ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఇటు కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ నేతల మధ్య ప్రోటోకాల్ ఫైట్ కొనసాగింది. దాదాపు అరగంట పాటు ఇటు రేవంత్ రెడ్డి, అదేవిధంగా స్థానిక శాసనసభ్యుడు దేవినేని సుధీర్ రెడ్డికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిన దృశ్యాలు వస్తామని మన ఏబీఎం స్క్రీన్ మీద చూస్తున్నాము. సో జలమండలి ఏదైతే ఎల్బీ నగర్ లో ఉన్నటువంటి కొత్తపేటలో జలమండలి నీటి ట్యాంక్ లో ప్రారంభోత్సవం ఈరోజు జరిగింది. సో ఆ వాస్తవానికి ఆ కార్యక్రమం మధ్యాహ్నం 12:30 టైం ఉంటుందని ఇన్విటేషన్ కార్డు లో టైం ఇచ్చారు. బట్ అది 11:30 ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసి వెళ్ళిపోయారు. సో ఈ నేపథ్యంలో ఆ టైం వచ్చేసరికి కార్యక్రమం పూర్తయిపోయినటువంటి పరిస్థితి. గతంలో కూడా అనేక సార్లు అంటే ఒక టైం చెప్పి అంతకంటే ముందుగానే కార్యక్రమం చేసుకొని వెళ్ళిపోతున్నారంటూ ఆ టైం వచ్చినటువంటి ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా సుధీర్ రెడ్డికి, అదేవిధంగా రేవంత్ రెడ్డికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దాంతోపాటు ఆ మేడ్చల్ మంత్రి, మేడ్చల్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి మంత్రి మల్లారెడ్డిని కూడా ఎంపీ రేవంత్ రెడ్డి అడ్డుకున్నారు. సో అదేవిధంగా ట్యాంకు లో కట్టినటువంటి ఫ్లెక్సీలు స్వయంగా తొలగిస్తూ రేవంత్ రెడ్డి తీవ్ర ఆందోళన చేశారు. సో ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు, అదేవిధంగా ఎవరైతే ఇటు టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య కూడా తీవ్ర వాగ్వాదం జరిగింది. సో వెంటనే పోలీసులు భారీగా మోహరించారు. సో ప్రస్తుతం మనం ఏబీఎం స్క్రీన్ లో కూడా విశ్వసిస్తున్నాము. సో ఎంపీ రేవంత్ రెడ్డిని అయితే ప్రస్తుతం అతనికి తరలించి పహాడీ షరీఫ్ పిఎస్కి తరలించారు. సో ఉదయం ముషీరాబాద్ ఘటన కానివ్వండి, ప్రస్తుతం ఎల్బీ నగర్ ఘటన కానివ్వండి, సో ఈ నేపథ్యంలో భారీగా అయితే ఇంకో మధ్యాహ్నం తర్వాత కూడా కేటీఆర్ కి సంబంధించినటువంటి మరో 2-3 కార్యక్రమాలు కూడా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో భారీగా పోలీసు బందోబస్తు అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ప్రధానంగా అయితే ఇక్కడ కనిపించేది ఒకటే అని చెప్పొచ్చు, ప్రోటోకాల్ రగడ. సో ఇటు అధికార పార్టీ నేతలు, అధికారులు ఎవరైతే ఉన్నారో, ఇటు ప్రజాప్రతినిధులు అంటే ఎంపీ రేవంత్ రెడ్డి కానివ్వండి, ఇక్కడ కిషన్ రెడ్డి, ఇక్కడ ఎమ్మెల్సీ రామచంద్రరావు, ఏదైతే బీజేపీ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు సరైన సమయం చెప్పట్లేదు. సో వారు రాకముందుగానే కార్యక్రమాలు చేసేస్తున్నారు. మరికొంతమంది చెప్తుంది ఏంటంటే ఇన్విటేషన్ కార్డులో వారి పేరు కూడా వేయట్లేదని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు అయితే ఎంపీ రేవంత్ రెడ్డి అయితే గతంలో కూడా ప్రారంభోత్సవాల రోడ్లు శంకుస్థాపన ప్రారంభోత్సవాల్లో కానివ్వండి, డబుల్ బెడ్రూమ్ల విషయంలో కానివ్వండి, గతంలో అనేక సార్లు ఇలాంటి పొరపాట్లే జరిగాయి. ఒకసారి అంటే పొరపాటు జరుగుతుంది, మాటిమాటికి ఇదే పునరావృతం చేస్తున్నారు అని రేవంత్ రెడ్డి తీవ్ర వాగ్వాదానికి దిగారు. సో అక్కడ ఉన్నటువంటి అధికారుల తీవ్ర మీద కూడా తీవ్ర అసంతృప్తిని రేవంత్ రెడ్డి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్గా అయితే చూడొచ్చు, మనం ఏదో స్క్రీన్ లో చూస్తున్నాము, అక్కడైతే అంతా కూడా ఒక ఉద్రిక్త వాతావరణం కాసేపు నెలకొంది. సో వెంటనే పోలీసులు అయితే రేవంత్ రెడ్డిని, అదేవిధంగా కాంగ్రెస్ నేతలను పహాడీ షరీఫ్ లో పిఎస్ తరలించారు. కాంతి, రైట్ నుమా, థ్యాంక్ యూ.